కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతను మరింతగా పంచుకోవాలని, దీనివల్ల అభివృద్ధి ఫలాలు అందరికీ అందే అవకాశం ఉందంటున్నారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విలియం ఎమిక్. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లు, సేవారంగ సంస్థలు కలిసి పనిచేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ సుస్థిరతతో పాటు విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, అసమానతలు, వాతావరణ మార్పులు సహా సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్నారు. హోవర్డ్ బఫెట్ తో కలిసి సోషల్ వాల్యూ ఇన్వెస్టింగ్ అనే పుస్తకాన్ని రచించిన విలియం హైదరాబాద్ లో తన పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారతదేశం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తును ఇండియా, చైనా లాంటి పెద్ద దేశాలు శాసించే అవకాశం ఉందంటున్నారు విలియం. ఇక సిఎస్ఆర్ ప్రాజెక్టులకు చెందిన సమాచారాన్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తెచ్చి అందరికీ అందుబాటులోకి ఉంచుతామన్నారు బోత్రీ ఎండి రామకృష్ణ. ఇట్ హ్యాస్ అ వే ఆఫ్ బ్రింగింగ్ టుగెదర్ ద ప్రైవేట్ సెక్టర్, ద సోషల్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ ఇన్ క్రాస్ సెక్టర్ పార్ట్నర్షిప్స్ విచ్ వర్కింగ్ టుగెదర్ దే క్యాన్ అక్యూములేట్ బోత్ ద పవర్ and the capital necessary to solve the big problems we face, like sustainability and inequality, education and healthcare for all. Mr. Buffett, Howard Buffett, who was my student, we began working on this book in 2007. So it was published just last year in 2018. So over a decade of work and research around the world. And we're still going. We're moving to other countries and other examples and other areas like affordable housing to keep the idea going and hopefully create platforms around the world where individual investors can put their money behind things that they believe in. Because India along change or course the future of the world. The countries are so big and their companies are all over the world, and if we get it right in India and get it right in China and make it better in the US, it will make the world better. So India is pivotal to the future of the world, and it has 1.3 billion people in India. So corporate social responsibility అనేది కాన్సెప్ట్ ఇండియాలో కొత్తగా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇంట్రడక్షన్ అవ్వకముందే చాలా కార్పొరేట్స్ వాలంటరీగా చాలా ప్రోగ్రామ్స్ చేసినాయి, సైంట్ చాలా స్కూల్స్ని అడాప్ట్ చేసుకున్నాయి, ఆ విధంగా చాలా కంపెనీస్ చేస్తున్నాయి. అటువంటి ప్రాజెక్ట్స్లో ఏవి ప్రాజెక్ట్స్ మంచివి, ఏ ప్రాజెక్ట్స్ మంచివి కాదనేది కార్పొరేట్స్కి చాలామందికి తెలియదు. ఆ ప్లాట్ఫామ్ మేము ఏదైతే క్రియేట్ చేసాం, ఎక్విప్ అనే ప్లాట్ఫామ్ బోట్రీ అనే కంపెనీ నుంచి, ప్రపంచంలో ఏ ప్రాజెక్టులు ఉన్నా కూడా దాని మీద అప్లోడ్ చేయొచ్చు, ఏ వ్యక్తి అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా సరే దాన్ని క్రౌడ్ రేట్ చేయొచ్చు. ఇది బాగుంటుంది, ఇది బాగోదు, ఈ చేంజెస్ చేయాలి, ఇంత ఇంత డొనేషన్, వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు అనమాట. మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తాము, ఈ ప్రాజెక్ట్లో మేము ఇదో $10 ఇస్తాం లేకపోతే ₹100 ఇస్తాము అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అటువంటి ఇంట్రెస్ట్లను తీసుకొచ్చి ఎవరైతే ప్రాజెక్ట్ అప్లోడ్ చేశారో వాళ్ళకి చెప్తాం, ఇగో ఈ 118 మంది, 121 మంది యూనో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అని చెప్పి చెప్తాం అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ఎంత చేయాలి ప్రాజెక్ట్ అనేది డిసైడ్ చేసుకుంటారు. అది కంటిన్యూస్ ప్రాజెక్ట్, అక్కడితో ఆగిపోనక్కర్లేదు, ఫిక్స్డ్ టైం పీరియడ్ అని ఉండకపోవచ్చు. ఈ 3 నెలలు చేసిన తర్వాత బాగుంటే కనుక మళ్ళీ అదే ప్రాజెక్ట్ మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. సో అటువంటిది అంతా కూడా ఒక ప్రాజెక్టు రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టడం వలన అందరికీ